తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కరోనా మీద మరి జిల్లాల వారీగా ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టి జిల్లా ప్రెసిడెంట్లను తమ తమ జిల్లాల్లో ఏ రకంగా ఉన్నది అని వివరించాల్సిన బాధ్యత ఉంది ప్రజల పక్షాన చెప్పడం జరిగింది అదే విధంగా మరి ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ఉన్న పరిధి ఎక్కువ జిహెచ్ఎంసీలో ఉంది మరి ఈ యొక్క కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మరి గతంలో లాక్ డౌన్ పెట్టిరు లాక్ డౌన్ ఎత్తేసినాక వందలాది పాజిటివ్ కేసులు ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో రావడం జరుగుతుంది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వేరే సమస్యలను పక్కకు పెట్టి ఈ యొక్క కరోనా మీద దృష్టి పెట్టి మరి చక్కదిద్దవలసిన అవసరం ఉంది కానీ ప్రజలు అప్రమత్తమైపోయారు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది మరి మన యొక్క భవిష్యత్తు మనమే నిర్ణయించుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచనలో వ్యాపారస్తులు కూడా అంతా ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ పెట్టడం జరుగుతుంది మరి వారిని చూసేనా మన యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా వస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటలే దిక్కు మరి అటువంటి దగ్గర ఈ యొక్క వందలాది వేలాది వచ్చినప్పుడు మరి ఈ యొక్క గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు తీసుకోవడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితి పేదలు ఇప్పటికైనా మరి ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో జోహార్ నగర్లో ఒక సోదరుడు చెస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతనికి ఆక్సిజన్ అందియకపోతే వాట్సాప్ పెట్టి డాడీ నేను చనిపోతున్నా అని చెప్పి మరి అదెంతో మనసున్న మనుషులందరూ కూడా కరిగించే విషయం అదేవిధంగా నిన్న కూడా ఇంకో వ్యక్తి చనిపోవడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా వేరే సమస్యలు పక్కకు పెట్టి ప్రజల జీవితాలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ ఈ యొక్క ప్రజలను మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వ సహకారం కావాలి మరి ఇప్పటిదాకా కూడా మరి ఈ యొక్క కరోనాకు సంబంధించిన కిట్లు కానీ ఇవన్నీ కూడా తెప్పేయడం లేదు మరి ఈరోజు ప్రభుత్వం మీద ప్రెషర్ రావాలంటే గ్రామాన ఉన్న వాళ్ళు కూడా చైతన్యవంతులై ఈ యొక్క కరోనా నుంచి బచాంచండి కరోనా నుంచి కాపాడండి అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల తరఫు కోరుతా ఉన్నాను అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో ప్రతి ఇంటికి కూడా టెస్టింగ్ చేపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలకు వారు సెంటర్ల కాడ పోయినా మరి ఇప్పుడు 4-5 రోజులు సంది ఈ యొక్క ప్రభుత్వం చేసే టెస్టులు కూడా ఆపేసారు ఇప్పటికైనా ఇంటింటికి టెస్టులు చేయాలని చెప్పేసి ఈ యొక్క మేడ్చల్ జిల్లాకు మరి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము పక్క రాష్ట్రాలల్లో ఏ రకంగా అయితే 3T టెస్టింగ్ అదేవిధంగా ట్రెస్సింగ్ ట్రీట్మెంట్ అనే పద్ధతి అవలంబించిరో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అదే పద్ధతి 3T ట్రెస్టింగ్ అదేవిధంగా ట్రెస్సింగ్ ట్రీట్మెంట్ అనే పద్ధతి అవలంబించినట్లయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడినట్లయితారని చెప్పి ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.